ترجمة
وتنظرهما يا تيزل 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 انا بك ما دلي تيزل 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 انا بك ما دلي تيزل 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 يا بك ما دلي تيزل 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 انا بك ما دلي انا غنت طول تيزل انا بك ما دلي انا غنت طول تيزل انا بك ما دلي انا غنت طول تيزل శివరామయ్య గారు ఏమంటూ ఉన్నారయ్యా దేవి తిరుపతిలో కూడా నన్ను గుట్టుపోతి శివరామయ్య అని పిలిపించాలని ఎంతో దూరం తీసుకుని వచ్చావా అదేమి లేదు నాదా అని చెప్పి వేసిన బ్రహ్మముడులు విప్పదీసి విప్పదీసి ఆ యొక్క శ్రీనివాసుని ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నదయ్యా శ్రీనివాసుడు చూసి చూసి అరే రంగమ్మ దేవి సంతానము కొరకు బాధపడుతున్నది అవునవును అని చెప్పి ఒక ముని రూపము దాల్చి దాల్చి రంగమ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడట చూడమ్మా రంగమ్మ స్వామి ఘోరాది ఘోరంగా దుఃఖపోచున్నావు అయ్యా ఏమను లక్షలేక పట్టినావా స్వామి కట్టను వస్త్రాలు లేక ఏమన్నా బాధపడుతున్నావా అన్నాడట ఆహా
మాటలు విన్నటువంటి బంగారతనాల రంగమదేవి నాయన శ్రీ అయ్యా ఏమిటమ్మా ఏడు ప్రభులు కట్టుకుని తిరుపతి దేవస్థానం కనుక నేను వచ్చినట్లయితే ఆ శ్రీనివాసుడు నాకు సంతానాన్ని ఇస్తానన్నాడు నేను ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి శ్రీనివాసుడు కనిపించటం లేదయ్యా నాకు సంతానాన్ని ఇచ్చేవారెవరయ్యా అన్నదట అయ్యయ్యో ఆ మాటలు విన్నటువంటి మణి రూపంలో ఉన్న శ్రీనివాసుడు శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ స్వామి ఆ శ్రీనివాసుడు నీకు సంతానాన్ని ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు అయ్యా నేను నీకు సంతానాన్ని ఇస్తాను రావమ్మా అన్నాడట ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి పరుగు పరుగు నా వచ్చేలా చెంగు దాచిందట చెంగు దాచిన రంగమ్మ దేవికి ఈ విధంగా వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి ఒక నాగమల్లె పుష్పము ఒక ఖర్జూర పండు ఒక విభూతి పండును రతనాల రంగమ్మదేవి అడ్డబడిలో కట్టారట అది తీసుకున్న రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు వచ్చి ఏమంటూ ఉన్నదయ్యా సంతానము సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉందయ్యా నాడు దేవలోక వెళ్ళినటువంటి దేవతా పక్షులు అలా గూటి వద్దకు వస్తూ ఉన్నాయట అలా గూటి వద్దకు వస్తూ ఉండగా నరవాసన వస్తూ ఉన్నదయ్యా నరవాసన చూసినటువంటి దేవతా పక్షులు ఈ విధంగా వరబడుతూ ఉన్నాయ్యా ఎలుకల వారు ఉచ్చులు నాటారా తల్లి లేదమ్మా అమ్మా పోయేవారు బాణాలు వేయలేదమ్మా ఎలుకల వారు ఉచ్చులు నాటలేదమ్మా మరి ఏమిటమ్మా అమ్మా అమ్మా ఎవరో అనిగల నగరమట అనిగల నగరమట కొల్లా శివరామయ్య గారట కొల్లా శివరామయ్య గారట వారి భార్య ఇరువురు కూడా ఇరువురు కూడా తిరుపతి దేవస్థానం వెళుతూ వెళుతూ ఇక్కడ ఆగారమ్మా ఆగి మా ఏమిటి మా ఏమిటమ్మా మంచి అనుకున్నావమ్మా ఎవరమ్మా రతనాల రంగమ్మ ఎంత మంచి అనుకున్నావమ్మా ఎంత మంచిదమ్మా అమ్మా అమ్మా నమో రామచంద్రాన్ని విస్తున్న మమ్మల్ని చెట్టు పై నుంచి కిందకు దించి దించి పళ్ళు ఫలాలు అందించింది తల్లి అమ్మా ఎన్నెన్ని జన్మల రుణాలు వందమో ఆ కొట్టు తిన్నారు కాబట్టి అమ్మా ఈ నాటితో మీకు మాకు అమ్మా వారిని మేమేమన్నా ముట్టమన్నామా తల్లి అమ్మా
పక్షి పిల్లలతో ఏమంటూ ఉన్నదయ్యా కాకాని కృష్ణయ్య గారి ఇంట నీవు కుమారునిగా జన్మించవయ్యా అలాగే తల్లి అమ్మా నా జన్మ రహస్యము కూడా తెలుపమ్మా తల్లి వస్తున్నానమ్మా తల్లి అమ్మా ఓయ్ ఈ మహాతల్లి చేతి మీతనైతే మీరు తిన్నారు మేము తిన్నాము ఆ మహాతల్లి తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినది అలాగే తల్లి అక్కడ శ్రీనివాసుడు అమ్మా ఆమెకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినాడు అలాగే నా తల్లి అమ్మా ఆమె గర్భాన నీవు ఆడవాళ్ళగా జన్మించవమ్మా అని చెప్పి ఆ పక్షు రెండు కూడా అంతర్ధానమై వెళ్ళిపోయాట ఇక వాటి సమాచారం అలా ఉండగా అరిగల్ల నగరంలో రతనాల రంగమ్మదేవి అలారా స్నానమాచరించి కొప్పులు నాగమల్లె పుష్పములు ధరించి నుదుటన విభూతిని దిద్ది శ్రీనివాసుడు ప్రసాదించినటువంటి మామిడి పండును పూజించి పూజించగా మిగిలినటువంటి మామిడి టెంకను అలా విసరగానే గోవులలో పెద్ద గోవు ఆ యొక్క మామిడి టెంకను పూజించిందట అలా పూజించగా ఎందుకెందుకోకుండా ఎక్కడన్నా కానీ రైలు బండి పట్టాలు తప్పింది అవును బస్సు లారే బోల్తా పడతాయి అవును మళ్ళీ పిల్లలు పరీక్ష పాస్ తప్పింది అవునయ్యా అవునా కదా అవునవును మళ్ళీ రతనాల రంగం నిలదప్పటం ఎందుకు అయినా కానీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇట్లా 12 నెలలు ఉన్నాయా ఉన్నాయి ఏ నెల తప్పింది ఎందుకు తప్పిందిరా అబ్బాయి రతనాల రంగమదేవి నెల తప్పింది అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నెలలు కాదు ఆయన మరి ఏ నెలలో ఇద్రా ఏ నెల ఉండే ఇంకా అరే నీకు నెలప్పుడు అంటే తెలియదంట్రా తెలియదురా నేను అసలు ఎప్పుడు నెల కూడా తప్పలా అరే సరేలే గానీ ఏమిటో అబ్బాయి ఇంతకీ నీకు పెళ్ళైందంట్రా మరి నిద్రమాకమాడు కదరా నాకు రెండు సార్లు ఏందిరా రెండు సార్లు ఇరవై రెండు సార్లు అంటున్నావు అవును ఏది ఒళ్ళు ఎట్ట ఉంది నీకు నిద్రమాకమాడా నేను కాలేజీ చదివే రోజుల్లో అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రా చాలా అందంగా ఉంటది అమ్మా ఈ పేరు మోది మళ్ళీ ప్రేమ ఒకటాయి నా మూది ఎట్ట నా ఆడవాళ్ళ మోది బాగుంటదరా ఇక నేను ఇట్ట కథలకు రావడం ఇష్టం లేక ఆడోళ్ళు ఒక రోజు బాగా గెలక లోతున నీళ్లు బాయిలో పడి ఏందో గెలక లోతు నీళ్ళున్న బాయిలో వదిలితే చచ్చిపోతారంటరా బాయి పూడతామని మనూరు ప్రెసిడెంట్ గారు రాళ్ళు వేసారంట దాంట్లో నా భార్యకు తెలియలా.